మూలం పురుషుడు ఈరోజు మనం పురుషులను స్త్రీలను అలాగే వయస్సు మీరిన వృద్ధులను కూడా వేధించేటువంటి గురుధ్రసి వాతమో అంటే ఈ తుంటి కీలు ఈ తొడ కీలు పట్టుకుపోవటం లోపలికి లాగి పట్టుకుపోవటం దీన్నే సియాటిక అని ఆంగ్లంలో పిలుస్తున్నారు తుంటి నొప్పి తుంటి కీలు పట్టుకుపోవడం ఈ ఒక కాలు కుడి లేదా ఎడమ ఈ తుంటి దగ్గర బిరుసుకుపోతూ ఉంటుంది నడక తగ్గిపోతుంది ఆ కాలు మీద బరువు పడితే ప్రాణం పోయినట్టుగా ఉంటుంది లోపల ఏదో పట్టి పట్టకాల పెట్టి లావుతున్నట్టుగా చాలా వేదన భయంకరంగా అనుభవిస్తూ ఉంటారు దీనికోసం శస్త్రచికిత్సలు ఎన్నో 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 కష్టాలు పడుతూ ఆఖరికి కొన్ని నెలల తరబడి మంచంలో అలాగే పడుకుని అన్ని పనులు వదిలిపెట్టి ఎంతో బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మా ప్రేమైనటువంటి కుమారులు మా మేనెళ్ళు మా సోదరులు మా బిడ్డలు అందరికీ కూడా చాలా సులభమైన సుఖవంతమైన సూటి అయిన తిరుగులేని దివ్యమైనటువంటి అందరికీ అందుబాటులో ఉండేటువంటి యోగాన్ని ఇంతకుముందు మనం చెప్పి ఉన్నాం దాన్ని ఆచరించి ఈ కటివాతము అనబడే గురుధి వాతము సియాటిక అనేటువంటి సమస్య నుంచి బయటపడ్డ ప్రత్యక్ష అనుభవం మీరు చక్కగా మనసు పెట్టి వినండి ఆ తర్వాత మీ శ్రమతో తయారు చేసుకుని ఆ సమస్య నుంచి మీరు బయటపడండి వినండి నా పేరు అంచు సుదర్శనం రిటైర్డ్ టీచర్ను నేను గురువుగారి యొక్క క్యాంపులకు వెళ్ళడం జరిగింది వీరి యొక్క పుస్తకాలు చదివి కొన్ని రెండు మూడు నాలుగు ఐదు చికిత్సలు చేశాను పిల్లవానికి సయాటిక కాళ్ళు పూర్తిగా నడవలేనటువంటి పరిస్థితి ఉంటే వరంగల్ దవాఖానలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏమాత్రం తగ్గలేదు తగ్గనందున వేలుచుడు గారి యొక్క గురుగారి యొక్క పుస్తకాలు చదివి ఈ యొక్క వావిలాకు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి దాని యొక్క కషాయం తీసి ఒక కప్పెడు తాగించడం తర్వాత వావిలాకును ఉడికించి ఆ ముద్దతోటి కాపడం చేస్తూ తర్వాత ఎల్లిపాయలను పాలలో ఉడికించి ఆ పాలు తాగించి ఎల్లిపాయలను తినిపించడం జరిగింది దానితోటి ఒక క్యారెట్ యొక్క జ్యూసు తర్వాత మామిడి పండ్ల యొక్క రసం ఈ విధంగా ఆహారంలో మార్పు చేసి ఒక పదిహేను రోజులలో వాడు నడవలేనటువంటి వాడు కనీసం ఎట్లు కూడా దిగలేనటువంటి వాడు బాగా దిగి బాగా అయినాడు జై ఆయుర్వేదం జై ఆయుర్వేదం విన్నారు కదా ఇందులో ఏముంది చెప్పండి వావిలి చెట్టు ఇది అన్ని ప్రాంతాలలో దొరికేది వాయులాకు వాయుల ఆకు అంటారు ఆయిల్ ఆకు అంటారు వాయి అంటే వాత రోగము వాయు రోగము వాయు రోగాన్ని అరికట్టేటువంటి చెట్టు ఈ వావిల చెట్టు దీని లేత కొనలు కొనలు పై చిగురులు ఒక పది చిగుళ్ళు తీసుకొచ్చి కొంచెం చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా చేసి రెండు కప్పుల నీళ్ళల్లో వేసి చిన్న మంట మీద ఒక కప్పు నీళ్లు మిగిలే వరకు మరగబెట్టి వడపోసి బాగా గుర్తుపెట్టుకోండి పది వావిలి చిగుళ్ళు రెండు కప్పుల నీళ్ళల్లో వేసి ఒక కప్పు కషాయానికి మరిగించి వడపోసి అది గోరువెచ్చగా అయిన తరువాత మాత్రమే అందులో ఒక చెంచా తేనె కలిపి ఉదయం ఆహారానికి గంట ముందు రాత్రి ఆహారానికి గంట ముందు మరొకసారి సాయంత్రం కూడా చేసుకుని రెండు పూటలా తాగాలి దీంతోపాటు ఈ వావిలాకు నలగొట్టి వాయులాకుని కొంచెం కచ్చపచ్చగా దంచి కొంచెం ఆముదం నూనె వేసి ఆముదం నూనె వేసి వేయించి దూరగా దాన్ని ఒక బట్టలో వేసుకొని మన శరీరం భరించగలిగినంత వేడి ఉన్నప్పుడు ఏ తుంటి వైపు నొప్పి ఉందో ఆ తుంటి మీద ఆకు ఉండేటట్లుగా ఇట్లా చుట్టుకొని బట్టను కట్టుకొని పడుకోవాలి పొద్దున్నే తీసి వేయాలి ఒక వారము లేదా రెండు వారములు ఈ రెండు మార్గాలని చేస్తూ దీంతోపాటు వెల్లుల్లి యోగము గతములో మీకు రెండు మూడు సార్లు గుర్తు చేయడం జరిగింది చాలా తిరుగులేని బ్రహ్మాండమైన యోగమో నిద్రపోయే ముందు తీసుకోవాలి ఒక్కసారి వెల్లుల్లి యోగమో బొడ్డది వెల్లుల్లి ఎల్లిగడ్డ తెల్లపాయ అని కొన్ని ప్రాంతాలు పిలుస్తారు ఇందులో దాన్ని పగలగొట్టి కొట్టి తీస్తే లోపల రెమ్మలు ఉంటాయి రెబ్బలు ఈ పాయలు అంటారు వాటిని ఒక రెండు పాయలు మాత్రమే తీసుకొని సన్నగా ముక్కలు 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 చేసి గింజలో వేసి కప్పు పాలు పోయాలి కప్పు నీళ్లు పోయాలి చిన్న మంట మీద మనం పోసిన నీళ్లు మరిగిపోయి పాలు మాత్రమే మిగిలే వరకు మరిగించి అంటే కప్పు నీళ్లు పోసాం కప్పు పాలు పోసాం రెండు కప్పు అది ఒక కప్పు కావాలి మరిగించి వడపోసి ఆ తుక్కు తీసివేసి అందులో షుగర్ లేని వాళ్ళు పటిక బెల్లం పొడి ఒక చెంచా కలుపుకోవాలి షుగర్ ఉన్నవాళ్ళు కొద్దిగా తాటి బెల్లము కానీ లేక తాటి కలకండ కానీ కలుపుకొని నిదానముగా గోరువెచ్చగా తాగి పడుకోవాలి ఇంత మాత్రమున ఈ గోద్రసి వాతము అనబడి భయంకరమైన వేదనను కలిగించేటువంటి నొప్పి నెలల తరబడి మంచంలో పడవేసి మనిషిని అచేతనుడిగా చేసేటువంటి ఈ సమస్య నుంచి మా ప్రేమైనటువంటి బిడ్డలు ఖచ్చితముగా సంపూర్ణ ఆరోగ్యములో పొందుదురుగాక అంతే తిరుగులేదు ఒక్క పైసా ఖర్చు లేదు ప్రమాదము లేదు నష్టము లేదు కష్టము లేదు కానీ శ్రద్ధ కావాలి విశ్వాసము కావాలి ఈ చక్కని మార్గాన్ని ఆచరిస్తూ ఆహారములో వాతము చేసేటువంటి పదార్థాలను తినవద్దు అంటే తొందరగా అరగని పదార్థాలు మురిగిన పదార్థాలు చల్లబడ్డ పదార్థాలు కుళ్ళిన పదార్థాలు హోటల్లో ఉన్నటువంటి పదార్థాలు వాటిని పూర్తిగా నిషేధించండి మాంసాహారం వద్దు తెల్ల బియ్యము వద్దు కొత్త బియ్యము వద్దు అలాగే రాత్రిపూట పెరుగు వాడవద్దు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఇటు చూడండి వాయు ముద్ర వాయుముద్ర ఈ ముద్రను ధరించండి ఈ ముద్రను ధరించడం ద్వారా ఈ గురుద్రశి వాతమనబడే అనబడే సియాటిగా నొప్పి నుంచి మీరు పూర్తిగా విముక్తులు కావాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ అభినషిస్తూ ఆశీర్వదించమని మహావిష్ణులను ప్రార్థిస్తూ కొద్ది క్షణాలలో మనం వంటి వైద్యశాలలో మరో అద్భుతమైనటువంటి ఆరోగ్య దివ్య మార్గాన్ని ఆహార ఔషధాలను మనం తెలుసుకోబోతున్నాం నేర్చుకోబోతున్నాం చూస్తూ ఎదురు